క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఛానల్ ద్వారా కలుసుకుంటానికి ప్రభు ఇచ్చిన ఈ మహాకృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవుని చెల్లిద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి వస్తువులు మనం వినియోగించుకుంటూ ఉంటాం, అనేక పాత్రలు మనం ఉపయోగించుకుంటాం వంటలు చేయడానికి. అలాగే వివిధమైనటువంటి పనులకు ఉపయోగపడడానికి చాలా పరికరాలను మనం ఉపయోగించుకుంటాం. ముఖ్యంగా వంట చేసే పాత్రలు అవి ఉపయోగించిన తర్వాత ఒక అన్నానికి ఒక పాత్ర, కూరకు ఒక పాత్ర, చారుకి ఇలా అనేక రకాల పాత్రలు వాళ్ళు ఉపయోగించినప్పుడు ఆ వంటలు చేసిన వెంటనే వాటిపైన మూత వేసుకుంటారు. ఆ మూత ఎందుకు వేస్తారంటే ఏదైనా విషపు కీటకాలు పడి ఆహారాన్ని కలుషితం చేయకుండా, విషం అయిపోకుండా అలాగ మూతలు వేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగ మూతలు వేసుకున్న తర్వాత ఆ పదార్థాలు మనం సేకరించిన అప్పుడు మనకి ఏ విధమైనటువంటి హాని జరగదు. హల్లెలూయా. అందుకని ఆహార మూతలు వేస్తూ ఉంటారు. అలాగనే స్వీట్ పదార్థాల మీద మూతలు వేస్తూ ఉంటారు, ఈగలు అవి పడకుండా. కొన్ని కొన్ని స్వీట్ షాపులోకి వెళ్తే అద్దాల లోపల వాటిని ఉంచుతూ ఉంటారు. బయటికి కనిపించిన లోపలికి ఈగలు అవి వెళ్ళి వాటిని కలుషితం చేయకుండా అలాగ వాటిని భద్రపరుస్తూ ఉంటారు. కాబట్టి యేసు క్రీస్తును ఎరిగిన బిడ్డలకు కూడా మరి వారి యొక్క జీవితానికి ప్రార్థననే మూత ఉండాలి. కొన్ని రకాలైన మూతలు, కొన్ని రకాల పాత్రలు మీ ముందుకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో చెప్పాలని ఆశిస్తున్నాను. మనం కూడా కొన్ని కొన్ని మూతలు తెలుసుకోవాలి. మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి మన ఆత్మీయ పాత్రకు ఒక ముఖ్యమైన మూతలు అవసరం. అవేవి అని అంటే నేను ఇక్కడ వాక్యంలో చదువుతాను, చూడండి దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 19:15 మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్ర మగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, కృపా సమృద్ధి గల ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులైన పిల్లలతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ప్రభువును పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్యంలో మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్ర మగును అని ప్రభు సెలవిస్తున్నారు. పాత్రకి ఏముండాలంటే ప్రతి పాత్రకి మూత వేయబడి ఉండాలి. అలాగ మూత వేయబడకపోతే అది అపవిత్రం అవుతుంది అని చెప్పి సెలవిచ్చాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు భూసంబంధమైన పాత్రలకు మాత్రమే మూత అనే దాని గురించి తెలియజేశాను. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక పాత్ర అయి ఉన్నాడు. ఆ పాత్రకు కూడా ఏముండాలంటే తెరిచి ఉండకూడదు. కానీ ఏం చేయాలంటే ఆ పాత్రకి మూత ఉండాలి. తెరిచి ఉండకూడదు, మూత వేయబడక తెరిచి ఉండకూడదు, అది అపవిత్రం అవుతుంది, దానికి మూత వేయబడాలి. ఇక ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తే నువ్వు మూత వేయబడక ఉంటే, నువ్వు తెరిచి ఉంటే నువ్వు అపవిత్రుడివి. ఏమిటి మూత వేయబడడం? ఎట్లా మూత వేయబడాలి? తెరిచి ఉండకుండా ఏ యొక్క పాత్ర ద్వారా మూసివేయబడాలి? దీనికి లేఖన భాగాలు ఏమిటి అనేవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓపెన్ చేస్తూ ఉండకూడదు ఆ పాత్ర. ఆ పాత్రకి ఉండాలి మూత ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని సరిపోల్చుకోవాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఆత్మీయ జీవితము పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవునికి అనుకూలంగా ఉండాలంటే నీ యొక్క జీవితంలో కూడా తెరిచి ఉన్న పాత్రలా కాకుండా మూత వేయబడిన పాత్రలాగా ఉంటే మంచిది. అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు, పరిశుద్ధపరచబడతావు, యజమానుడు వాడుకునేందుకు అర్హమైన పాత్రగా చేయబడతావు అని లేఖనం తెలియజేస్తుంది. తిమోతికి రాస్తు పౌలు గారు అంటారు, ధనవంతుని ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి, అవి యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటాయి అని చెప్పు అన్నాడు. ఆ పైభాగంలో కొన్ని విషయాలను వివరిస్తాడు. ఆ పాత్రలు వాడబడాలంటే కొన్ని విధానాలు ఉండాలని పౌలు గారు సెలవిస్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితం కూడా మూత వేయబడక తెరిచి ఉండకూడదు, మూత వేయబడి ఉండాలి. నీ ఆత్మీయ జీవితం వేటికి మూత వేయబడి ఉండాలి అంటే యోబు గ్రంథం 31:1 చూస్తే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు. 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను అలాగ చూతును, అలాగ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటున్నాడు. చూశారండి, కన్యకును నేను ఎలాగూ చూచుదును.
ఏడవాక్యం కూడా యోబు 31:7 న్యాయమైన త్రాసులైందని తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచినలా నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినలా మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా అని అంటున్నాడు. చూసారు దేవుని బిడ్డలారా, మొట్టమొదట మొదటి వచనం, రెండవ వచనాలకి, ఏడవ వచనాలకి మనం ఆలోచన చూసినట్లయితే చాలా లోతైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కన్నులతో నిబంధన చేసుకోవడం, భూ సంబంధమైన కన్నులతో నిబంధన, అవి లోక సంబంధమైన చూడకుండా వాక్యంతో మూసివేయబడడం. ఇక్కడ అంటున్నారు ఆయన, నా కన్నులతోని నిబంధన చేసుకుంటున్నాను అంటున్నాడు. నా కన్నులతోని నిబంధన చేసుకుంటేనే 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే. నీకు నిబంధన ఉన్నదా? నీ కన్నులకు నిబంధన ఉన్నదా? నీ శరీర కన్నులకు నిబంధన ఉన్నదా? నీ శరీర కన్నులు ఎలా ఉన్నాయి? యోబు గారిలాగా నిబంధన చేసుకుంటున్నావా? ఏది ఈ వాక్యాన్ని లోతుగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నేను. యోబు గారికి అప్పుడు వయసు ఎంతో ఆలోచన చేస్తే 7 కుమారులు 3 కుమార్తెలు అయితే 10 మంది సంతానం. ఇప్పటి లెక్కలను బట్టి ఆలోచన సుమారు 10 సంవత్సరాలకు వివాహం జరిగితే సంవత్సరానికి 1 చొప్పున మనం పిల్లలు కలిగిన సుమారు 35 సంవత్సరాల వయసు కావచ్చు. చూసారా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 10 మంది సంతానం అంటే సంవత్సరం కొంచెం ఇద్దరు వేసుకు ఒకళ్ళు వేసుకున్న 10 రోజులు 20 ఈ యొక్క 45 సంవత్సరాల దరిదాపు వయసు. ఎందుకు చెప్తున్నానండి, తన యొక్క భక్తి జీవితం కొనసాగించే విధానం చాలా వయసు వచ్చిన తర్వాత, ఆయనకి చాలా శ్రమలు సంభవించిన తర్వాత నేను అనుకుంటున్నాను ఈ శ్రమలు నాకు రావడానికి కారణం ఒకవేళ నా కళ్ళతో నిబంధన చేసుకోలేదేమో, నిబంధన చేసుకున్నందుకు దేవుడిని శిక్షించాడు అనుకుంటున్నాను నేను. ఆయన అలాగ తలంచాడేమో. నేను నా కన్నులతో నిబంధన ఇప్పుడు చేసుకోవడం ఏంటి? ఆస్తి అంతస్తులు కలిగిన బిడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు నిబంధన చేసుకోవచ్చు కదా. పోయిన తర్వాత నిబంధన చేసుకున్నాడు. నీకు ఏమీ పోకముందే నీ కన్నులతో నిబంధన చేసుకోవటం మంచిది. ఇదేను స్తోత్రం. 31 యోబు గారు ఏమన్నారు, నేను నా కన్నులతో నిబంధన ఇప్పుడు చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకోవాలి నువ్వు? ఏ వాక్యం ఏంటన్నా ఇప్పుడైనా నిబంధన చేసుకుంటే మంచిది అని తెలియజేస్తున్నాను. కన్యక నేను ఎలాగ చూచుదును అంటున్నారు. ఇదివరకు ఎలా చూశాడు? భక్తికి లోతైన జీవితం తెలియనప్పుడు ఎలా చూశాడు? భక్తి యొక్క పరిపూర్ణ స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కన్యకును నేను ఎలాగ చూచుదును అంటున్నాడు దేవుని బిడ్డలారా. చూసారా రెండో పాయింట్, 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. నేను కన్యక నేను ఎలాగో చూచుదును. నువ్వు ఎలా చూస్తున్నావు? యోగు గారిలా నిబంధన ఉన్నదా? యోగులాగా అతి శ్రేష్టమైన భక్తి నీకున్నదా? నీ కన్నులకు ఆత్మీయ నేత్రాలు మంచిగా ఉండాలంటే శరీర సంబంధ కన్నులకు నీ నిబంధన, వాక్యం అనే నిబంధన, ఆత్మ అనే నిబంధన, పరిశుద్ధ నిబంధన, పరిశుద్ధ అనే మూత నీకుంటే మంచిది. ఇక్కడ అంటున్నాడు కదా మొదట మనం చదువుకున్న వాక్యంలో, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్ర మగును. ఒకప్పుడు యోబు అపవిత్రుడయ్యాడేమో, నిబంధన చేసుకున్న తర్వాత పరిశుద్ధలకు వచ్చాడు, పవిత్రపరిచాడు, రెట్టింపు దీవెనను ఆశీర్వాదాన్ని చూశాడు, దేవుని వలన ఘనత మెప్పును పొంది ఉన్నాడు. కీర్తన గ్రంథం ఆయన అంటున్నారు 39:1, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అను అనుకుంటుని అంటున్నారు. నోటికి మూత. కొందరు మాట్లాడుతుంటారు, విస్తారంగా మాట్లాడుతుంటారు, అవసరమైన విషయాలకి అనవసర విషయాలకి మాట్లాడుతూ ఉంటారు. సామెతలు ఏం తెలియజేస్తుంది? విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు, దోషం వస్తుంటుంది, లోపం వచ్చేస్తుంటుంది, అపితరపరచబడుతుంటావు, దేవునికి దూరం అయిపోతుంటావు, ప్రార్థనాత్మ పోతుంది. కాబట్టి నీ యొక్క నాలుకకు, నీ యొక్క నోటికి వాక్యానుసారమైన మూత ఉందా? వాక్యానుసారమైనటువంటి భయం ఉందా? దేవునికి విరోధంగా మాట్లాడడానికి, దైవజనులకు విరోధంగా మాట్లాడడానికి మోషే టైంలో అబిహు ఏ దా అబి నాదాబు అబిహు ఏ వీళ్ళు ముగ్గురు వ్యక్తులు, కోరహు దాతాన్ అభిరామ్, వీళ్ళు ముగ్గురు వ్యక్తులు మోషేకి విరోధంగా మాట్లాడడానికి లేచారు. ఏం చూశారు? మేలు ఏం చూశారు? చూడలేదు కదా, దైవజనులైన మీతో మాకి పని లేదు, మా ఇష్టానుసారంగా మేము ఉన్నట్టుకు సిద్ధపడుతున్నాం అన్నారు కోరహు దాతాన్ అభిరాములు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మోషాహారంలో వారికి సాగిలి పడ్డారు, దైవజనికి ఎంత వేదన కలిగించారు, ఎంత బాధ కలిగించారు, ఎంత దుఃఖం కలిగించారు.
వారు పొందిన ఫలితం మీరు చూశారు కదా. దేవుడే దిగివచ్చి దేవుడు వారిని శిక్షించాడు. దేవుడు వారిని పాతాళమునకు ప్రాణములతోనే మృంగిమైనట్లుగా భూమి నెరవేర్చి మృంగినట్లుగా ఆజ్ఞాపించాడు. నీ నోటికి నిబంధన ఉన్నదా? నా నోటికి ఏముంచుకున్నాడు? ఈయన చిక్కమో ఉంచుకున్నాను. ఏమనుకున్నాడండి? భక్తిహీనులు, మరి ముఖ్యంగా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకోండి, నీ నోటికి మూత వేసుకుంటున్నారు. నీ నోటికి మూత ఉన్నదా? చాలామంది మనుష్యులు మన ఎదుట ఒక రకంగా మాట్లాడతారు, అవతలికి వెళ్ళిన తర్వాత వేరొక వ్యక్తిగా మాట్లాడు, వేరొక విధానంగా మాట్లాడుతూ ఉంటారు. మాటల్లో యథార్థత ఉండదు. ప్రార్థనా జీవితం కలిగిన వారైనా వీరు అన్నట్లుగా ఉంటుంది. ఎక్కడ వాడవలసిన మాట అక్కడ ఉపయోగిస్తూ మనుషులను సంతోషపరుస్తూ దేవుని గాయపరుస్తూ దేవుని అవమానపరుస్తూ జీవిస్తుంటారు. నీ నోటికి మూతం ఉందా? ప్రార్థనా జీవితం అంటే ఎంత మంచిది నీకు? ఏసయ్య మాటలు ఎంత శ్రేష్టమని ఏసయ్య మాటలు వింటున్నట్టు బంట్రౌతులు అన్నారు యోహాను సువార్తలో. ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎనడను మాట్లాడలేదన్నారు. ఎంత గొప్ప మాటలు! ఏసయ్య మాటలు మనుషులను ఆదరించినాయి. ఏసయ్య మాటలు మనుషులను సేదతీర్చినాయి. ఏసయ్య మాటలు మానవులను స్వస్థపరిచినాయి. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచినని రాయబడింది. వారు పడిన గుంటల్లోంచి ఆయన వారిని పైకి లేవనెత్తాడని చెప్పి రాయబడింది. దేవుని మాటలు మనుషుల్ని పైకి ఉన్నతంగా లేవనెత్తుంటే నీ మాటలు మనుషుల్ని గుంటలో పడేస్తున్నాయి. నీ మాటలు మనుషులు ఎక్కడ పడేస్తున్నాయి? పాప జీవితం నడిపిస్తున్నాయి. నీ మాటలు జ్ఞాపకం చేసుకో. ఎలా ఉంది నీ జీవితం? నా నోటికి ఏం పెట్టుకున్నాడు? పాపం చేయకున్నట్లు నిబంధన, నిబంధన, నిబంధన. ఏది నీకు నిబంధన? ఏది నీకు దేవుని భయం? ఏది నీకు దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలంటే, దీవెన చూడాలంటే మూత లేకుండా, మూత వేయబడకుండా, భయం లేకుండా ఉంటే మేలు చూడలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. నువ్వు నడిచే విధానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నాలుక, నీతిమంతు నాలుక వెండి కంటే ప్రశస్తమైనది. నీతిమంతు పలుకు మాటలు న్యాయయుక్తములు. చూడండి దేవుని బిడ్డలారా, మా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. నీవు ఆ పరిశుద్ధ దేవుని యొక్క జీవగల దేవుని బిడ్డవై ఉన్నావు. దేవుని మహిమ రావాలంటే నీ వలనే. అదే ఘనత రావాల్సిన దేవునికి నీ వలన అవమానం వస్తుంటే నీ మాటలు, నీ ప్రవర్తన కాపుదల, భద్రత మూతవేయబడినట్లుగా, భద్రపరచబడినట్లుగా, క్షేమకరంగా ఉన్నట్లుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. యాకోబులు మరి తేటగంటారు, ఒక నోటి నుండే శాపవచనం, అదే నోటి నుండియో దేవుని వచనం వస్తాయి. ఎందుకు అలాగుంటున్నారు? నీళ్ళు వస్తున్న జల నుండి చూసినట్లయితే తీపి నీరు, చేదు నీరు ఒకే నాడు రావు కదా అని అంటాడు. కాబట్టి జీవమరణముల నాలుగు వశం, నీ నోటి మాట వలనే నువ్వు పరలోక రాజ్యాన్ని పొందవచ్చు, అదే నోటి మాట వలన నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొనవచ్చు. ఎట్లా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఆయన నీ మాటలన్నీ లెక్కబెట్టుచున్నారు, అవన్నీ లేఖనాల్లో రాయబడుతున్నాయి. నీకు తలంపు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. నువ్వు మాట్లాడక పూర్వమైంది మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళదును? ఆకాశానికి ఎక్కినా అక్కడ నీ ఉన్నావు. సముద్ర దిగంతంలో వేకు రెక్కలు కట్టుకుని అక్కడనూ నీ ఉన్నావు. అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని విషయాల్లో ఆయన ఉన్నాడు, అన్ని స్థలాల్లో ఉన్నాడు. నీ జీవితాన్ని మూతవేయబడుట అనేటువంటి ప్రార్థన జీవితం ఉందా? మొదట చదివాను యోబు గారి గురించి. యోబు గారి కంటికి మూత వేసుకోవాలని ఆశపడుతున్నారు. దావీదు గారు ఆశపడుతున్నారు తన నోటికి మూత వేయబడాలని చెప్పి. మన యొక్క ఆత్మీయ జీవితానికి ఈ రెండు విషయాలు ఉన్నాయా జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి తలంపులు, 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 భయంకరమైన తలంపులు. మనిషి ఉంటాడే కానీ ఎక్కడో ఊహల్లో విహరిస్తూ ఉంటారు, ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంటారు, కూర్చుంటారు. దైవజనడా, మాకు ఎందుకు ఇలాంటివన్నీ వచ్చి పడుతున్నాయి? ఈ ఊహల్లో విహరిస్తున్నావు ఏమిటి దైవజనడా? వాటిని ఆపాలన్నా ఆపలేకపోతున్నావు అని చెప్పి అని అంటూ ఉంటారు. వాటికి మూత వేయబడాలి, వాటికి కాపుదలు ఉండాలి. అలాగుంటే ఎంతో మంచిది. చెడ్డ చెడ్డ ఆలోచనలు రాకుండా నీ యొక్క మనస్సుకు కాపుదల అవసరం, వాటికి కూడా మూత అవసరం. దేవుడు అంటాడు నరులను చూసినప్పుడు వారి ఆలోచన కేవలము చెడ్డది అని అంటారు. అది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు చూస్తాడు నరుల హృదయాలు వచ్చిన.
ఎలాంటిదంటే కేవలము చెడ్డది. 12వ వాక్యం కూడా అధికారం 6:12 కూడా దేవుడు భూలోకం చూసి అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గములను చెరిపోవేసుకుని ఉన్నారు. తలంపులు చెడ్డవి, బాల్యం నుండి చెడ్డ. ఇక్కడ అన్నాడు వారి యొక్క ఊహంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, దైవజనుడా నాకు ఎప్పుడు చెడ్డ ఊహలు వచ్చేస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి, భరించలేకపోద్దాను అబ్బో అని చెప్పు అనుకుంటున్నాడు. ఇంట్లోనికి తలుపులేసి కూర్చున్నాడు ఆయన, అయినా సరే వచ్చి పడిపోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి, అర్థం కావట్లేదు, మనసు నెమ్మది ఉండట్లేదు, గలిబిలైపోతుంది, ఏం చే అర్థం ఎలా ఆపాలివి నాకు అర్థం కావట్లేదు, ఏంటిది కారణం, ఇది దురాత్మ ప్రభావం అనిపిస్తుంది నాకు అని చెప్పాను. కానీ దురాత్మ రాకుండా అంట రెండు తలుపులు వేసేసుకుని ఇంట్లో కూర్చున్నాడు, కిటికీనే కూర్చున్నాడు, దురాత్మ రాకుండా ఉంటుందా, ఏంటి కాపుదలేది, దేనికి భద్రత, తలంపులకి మూత లేదు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, ప్రభు స్తోత్రం కలుగును గాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము అది నీకు కాపుదలగా ఉంటుంది, నీ తలంపులకు నీ హృదయములకు కావలి ఉంటుంది. హృదయం నుంచి ఓ తలంపులు వచ్చి పడిపోతూ ఉంటున్నాయి, చెడ్డ తలంపులు వచ్చేస్తున్నాయి, వాటికి కాపుదల కావాలంటే దేవుని సమాధానం నీకు కావాలి. దేవుని సమాధానం అంటే దేవునితో నీకు సమాధానం అవసరము. ఫిలిప్పీలకు చెప్తున్నారు పౌలు గారు, ఒకవేళ ఫిలిప్పీ సంఘం పిచ్చి పిచ్చి తలంపులుతుందేమో, పౌలు గారు పరిచర్య చూసి, పౌలు గారు సేవ చూసి, ఉన్నతమైన విషయాలు చూసి అసూయ పడుతున్నారేమో. ఫిలిప్పీ పత్రిక ఆనంద పత్రిక, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని అంటూ ఉంటాడు ఆయన. ఆనందము 4:4 ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను ఆనందించుడి. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఫిలిప్పీ సంఘానికి, తలంపులకు కాపుదాలు లేకపోతే, హృదయమునకు కాపుదాలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అంటున్నాడు సమస్త జ్ఞానము దేవుని సమాధానము, పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానం అని. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శాంతి నీ ఆత్మకు, నీ హృదయమునకు, నీ తలంపులకు కావలి ఉంటుంది, ఉంటాడు. ఎప్పుడు? నువ్వు దేవుని మీద అనుకున్నప్పుడు, దేవునితో నువ్వు సమాధాన పడినప్పుడు. దేవుని సమాధానం అంటే దేవునికి మనకు సమాధానం ఎప్పుడు ఉండదు. ఒకప్పుడు మీరు విరోధులై ఉండగా, దేవునికి దూరస్థులై ఉండగా, క్రీస్తు చేసిన రక్తము ఆయనకు మనకు సంధి కలుగజేసింది అంటాడు ఎఫెసీయులకు రాస్తూ. దేవునికి మనకు విరోధం ఎప్పుడు ఉంటుందంటే మనం పాప జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మనం విరోధమై ఉంటాం. లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని మనం విరోధం అవుతాం. ప్రభువులోకి వచ్చామనుకుంటున్నాం కానీ తలంపులను జయించలేకపోతున్నాం. తలంపులను జయించలేకపోతే దేవునితో సమాధానం పాట మంచిదని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో ఈ యొక్క సందేశం ద్వారా తెలియజెప్పచ్చు ఇదేంటి, మూత వేయ బడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమవుతుంది. కంటికి మూత యోబు గ్రంథం 31:1 బట్టి, నోటికి మూత పెట్టుకోవాలి కీర్తన 39:1 బట్టి, ఫిలిప్పీ 4:7 బట్టి, తలంపులకు హృదయమునకు మూత వేయబడాలంటే దేవుని సమాధానం మూత నీకు అవసరం. ఎలాగుంటుంది నీ యొక్క జీవితం? యేసుక్రీస్తు వారు నీ తలంపులపై జయం ఇవ్వాలని ఆ తలంపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎంత గొప్ప దేవుడు! నీకు జయం ఇవ్వాలని ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి ఉన్నాయి. ఆయన తలపై ముళ్ళ కిరీటం నొక్కబడింది దేనికోసం అంటే, నీ తల ద్వారా, నీ తలంపుల ద్వారా ఆయన గాయపరిచిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు బదులుగా ఆయన తన యొక్క శిలువ మరణంపై ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడేవాడిగా కనిపిస్తున్నాడు. ఆయన తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించను, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి తల వంచి ఆత్మను తండ్రికి తల వంచాడు. లోకముల వాడికి తల వంచడం కంటే దేనికి తల వంచడం మంచిది? వృద్ధకే అన్నాడు, నేను వంగను, తల వంచను, మోకాళ్ళను దుష్టుడికి, దుర్మార్గుడికి అన్నాడు. నువ్వు వేటి వేటికో చెడ్డవాటికి, తలంపులకి, వాటికి వేటికి వంగిపోతావు, వంగిపోయి దేవుని సమాధానం రావట్లేదు, దేవుని శాంతి రాలేదంటావు. దేవుని పాపం పోయినప్పుడు నీకు శాంతి వస్తుంది. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క శాంతి నీకు అవసరమై ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప దేవుడు అయ్యండి, ఈ లోకానికి దిగి వచ్చి నీకోసం నాకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి
తెరవబడిన సమాధి కనిపిస్తుంది. హల్లెలూయా. అన్ని సమాధులు మూతవేయబడి ఉన్నాయి. ఇది అన్నిటికీ ఆపోజిట్గా, అన్నిటికీ భిన్నంగా, అన్నిటికీ వ్యత్యాసంగా తెరవబడిన సమాధి కనిపిస్తుంది. మత్తయి 23 యేసు ప్రభు, అయ్యో శాస్త్రులైన పరిసయ్యారా, మీరు మూతవేయబడిన సమాధులు లాంటి వారు, మీ సమాధులు తెరిస్తే మీ బ్రతుకు అర్థమవుతుంది. ఆ లోపలేముంది? కల్మషం, కలుషితమైన దుర్వాసన, ఎముకలు ఎండిపోయినాయి అన్నాడు. చెడ్డవాసన మీ సమాధున, అది యేసుక్రీస్తు సమాధి తెరవబడింది. ఎంత ఉన్నతము! ఆయన శవముగా లేరు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప దేవుడు! నిన్ను సమాధులు మూసి తెరిచి పరలోకానికి ఆయన తీసుకెళ్ళి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి నీ హృదయం ఇస్తావా? ప్రపంచంలో అన్ని సమాధులు మూసివేయబడి ఉంటే హీ రైజ్ అండ్ నో హియర్ అని ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు అని రాయబడి, ఇవాళకి కూడా ప్రభువారి సమాధులు యెరూషలేము మీద రాయబడి ఉంటాం. ఎంత గొప్ప విషయం దేవుని బిడ్డలారా! తెరచుట, మూసివేయబడక, మూతవేయబడక, మూతవేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రము, మూసివేయబడక. ఏ విధముగా దేవుని బిడ్డలారా? లోక సంబంధమైన వాడికి నువ్వు మూత వేసుకు, దైవ సంబంధంగా దేవునికి నీ హృదయాన్ని తెరువు, నీ నోటిని తెరువు, నీ నోరు తెరువుమో, నేను నిన్ను నింపుతాను అన్నాడు. దేవుని కోసం తెరవలసిన తెరువు, లోకానికి మూసేవాదు మూసివేంటే దేవునికి ఎంతో కృప ఇస్తాడు, దేవునికి ఎంతో సమాధానం ఇస్తాడు, దేవునికి ఎంతో సంతోషం ఇస్తాడు. కాసుకోవాలి, నువ్వు కాసుకోవాలి. యేసుక్రీస్తు జన్మ విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెలు తమ మందలను కాపర్లు కాయిచుండగా దేవదూత వచ్చి వారితో మాట్లాడింది. మందలను కాయు కాపర్లారా అని చెప్పు అంటుంది. మందలను కాసుకోవటం వాళ్ళకి తెలిసింది, మనసులను కాసుకోవటం నీకు తెలిసిందా? మందలను కాసుకోవటం వారికి తెలిసింది, నీ చూపులను కాసుకోవటం నీకు తెలిసిందా? మందలను కాసుకుని చుండగా వారితో మాట్లాడింది దేవుని దూత, నీతో అంటుంది, నోటిని కాసుకుంటున్నావా, మాటలను కాసుకుంటున్నావా? మందలను కాయిచున్న వారితో మాట్లాడిన దేవదూత నీతో మాట్లాడుతుంది, నీ తలంపులను కాసుకుంటున్నావా, నీ ఊహలను కాసుకుంటున్నావా? ఆదికాండంలో ఏమైనా నరుల యొక్క ఊహ కేవలము చెడ్డదని యెహోవా చూచి నరులను చేసినందుకు ఆయన సంతాపపడెను. కేవలము చెడ్డదంటే 100% దేవునికి వ్యతిరేకంగా ఆలోచన. చాలామందికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటా ఉంటాయి. అయ్యో దశంభాగం ఇచ్చేస్తున్నావు, మనిషికి ఇస్తున్నావు నువ్వు, దేవుడికి ఇస్తున్నావు నువ్వు? అయ్యో ప్రథమ భాగం ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, మనిషికి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? పాట పాడతారు కదా, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏమి వాటిలో ఉందా పాత్ర మూత? వాటి విషయాల్లో తెరవబడిన ఉంటున్నావా? వాటి విషయంలో మూత వేయబడిన నీ దేహము ధనము సమయం చూసారండి. దేహం ఇస్తున్నారు, ధనం ఇస్తున్నారు, సమయం ఇస్తున్నారు భక్తులు. అలా ఇచ్చిన వారు ధన్యులే. వాక్యానుసారంగా లోక విషయం వాటిలో కాకుండా దైవికమైన వాటిల్లో సంఖ్యాకాలంలో చక్కినటువంటి వాక్యం, మూత వేయబడగా తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రపరచబడుతూ ఉంటుందని చెప్పి రాయబడింది. చాలాసార్లు నేను చెప్తాను, సంసోన్ జీవితం, సంసోన్ లోక సంబంధంగా ఆయన బందీ అయిపోయి దైవ సంబంధంగా మూసివేయబడిన వాడిగా కనపడతాడు. అంతమంది ఆయన జీవితం ఎంత భయంకరంగా మూసింది. అతను సెలవిచ్చిన మాట ఆఖరిలో ఏంటో తెలుసా ప్రియులారా? నేనును ఈ ఫిలిస్తీనము చనిపోదుము గాక అన్నాడు. దేవునికి ఆఖరి వరకు మూత మూసేసినట్టుగా ఆపేసుకున్నాడు దేవుణ్ణి. ఏం చూశాడు? మేలేమని చూశాడా? సంతోషం చూశాడా? సమాధానం చూశాడా? జాగ్రత్త వలన, వ్యభిచారం వలన లోక సంబంధమైన విధంగా జీవించి మరణాన్ని తెలుసుకుని నేను కూడా చనిపోతే బాగుండు అని చెప్పు అనుకున్నాడు, చనిపోయిన వాడిగా కనిపిస్తాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిదని నేను ఈ యొక్క వాక్యానుసారంగా మనవి చేస్తున్నాను. మూత వేయబడగా తెరిచిన ప్రతి పాత్ర అపవిత్రం. ఏ విషయాల్లో మూత వేయబడాలి? లోక సంబంధంగా నువ్వు మూత వేసుకో. ఏ విధంగా తెరవబడి ఉండాలి? దైవ సంబంధంగా తెరవబడు. ఒక మగవాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు తెప్పదా అంటాడు, తెరవబడము. అతని నోరు తెరవబడింది, ఆ చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. తెరవబడే జీవితం, ఆత్మ సంబంధంగా తెరవబడు. లోక సంబంధ విషయాల్లో మూత వేసుకో, అపవిత్రత వస్తుందండి. కాబట్టి దేవుని వెళ్ళారా, కంటికి మూత, నోటికి మూత, తలంపులకు మూత, ఊహలకు మూత, పాపానికి మూత వేసేసుకో. పాపం అనేది కనబడినప్పుడు మూత వేసేసుకో. వాక్యానికి భయపడు. కాబట్టి వాక్యానికి భయపడితే దేవుడు నీకు ఎంతగానో తోడై ఉంటాడు.
శిరలో కాచిన రక్తధారల ప్రోక్షణ నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకెంతో జయమిస్తాడు ప్రభువా. ఇంతవరకు లోకం కోసం లోక విధానాల్లో నేను తెరిచి ఉంచాను ప్రభువా, ఇవాళ వాటిని మూసివేస్తున్నాను. దేవుని కొరకు దేవుని విషయాల్లో నేను ఏం చేసుకుంటానండి, నా హృదయానికి కాపుదల ఉంచాను. తన 119వ కీర్తనలో 10వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యమనే మూతం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. దేవుని ఆత్మ నీకు కాపుదల, దేవుడు నీకు కాపుదల, దేవుని వాక్యము నీకు కాపుదల. ఎంత మంచి విషయం. ఏదైనా శోధన వచ్చింది, సైతాన్ని ప్రేరేపిస్తున్నాడు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఈ శోధన నుంచి తప్పించు. పరలో ప్రార్థన, ప్రభువా శోధనలో ప్రవేశించుకుని కీడు నుంచి తప్పించము అని ప్రార్థన చేస్తాం కదా. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు జయమిస్తాడు. నీ కంటికి మూత వేసుకుంటున్నావా దేవునికి ఇష్టం లేని చూసినప్పుడు? నీ నోటికి మూత వేసుకుంటున్నావా దేవునికి ఇష్టం లేనివి మాట్లాడుకున్నట్లుగా? నీ తలంపులకి నీ హృదయానికి మూత వేసుకుంటున్నావా దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచన చేయకున్నట్లు? చక్కని మాట ఇప్పుడు చదివాం, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను, ఎందుకను నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు. లోక 15లో కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు పెట్టారు తప్పిపోయిన కుమారుడు అని. ఆయన లోకంగా మూత తెరిచేశాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆఖరికి అన్నాడు, తండ్రి పరలోకము నీకు విరోధంగా నేను పాపము చేశాను. కుమారుడు అనిపించుకుంటు యజ్ఞుడను కాను అన్న. కాబట్టి దేవుని ఎరిగిన వారు పాపం చేస్తే దేవుని ఎదుట పాపం చేసినట్టే. వాక్యాన్ని గ్రహించు, దేవునికి లోబడు, దేవుడు నిన్ను దీవించును గాక. ఎందుకనంటే వాక్యాస్థానం చెబుతూ నీకు ఎంత అవసరం. వాక్యం వింటున్న మీరు మీ యొక్క స్పందన బాగా తెలియజేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకనగా ఈ వాక్యము జీవము కలిగిన మాటలు, ఈ ఆత్మంతో కూడిన మాటలు, ఏదో ట్రైనింగ్ మాటలు కాదు కానీ దేవుడు పిలిచి ఏర్పాటు చేసి ఆయన మాట్లాడమంటే మాట్లాడటకు కృప కలిగినటువంటి వారమై ఉన్నాం. వాగ్దానం పొంది ప్రభు కోసం నిలిచి మాట్లాడుతున్నాం. కాబట్టి మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రము. లోకమైన వాటి కొంచెం నువ్వు మూత వేసుకో. అపవిత్రమైనటువంటి బల్లులు, ఈగలు, అవి పడి ఆ విశ్వపదార్థం తిన్న వాళ్ళు వాళ్ళు ఏ విధంగా రోగులైపోతారో, బలహీనులైపోతారో, అలాగే నువ్వు మూత వేయబడకుండా లోక సంబంధం మునిగిపోతే నువ్వు దేవునిలో బలహీనుడు అయిపోతావు, దేవుని విషయాల్లో శక్తి లేని వాడుగా ఉంటావు. అయితే సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అని చెప్పి వాక్యం మాట్లాడుతుంది. సిలువ శక్తి నీ మీదకి రావాలంటే, సిలువ అనేటువంటి ఆ యొక్క ధ్యానాన్ని నీ హృదయం ఉంచుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి తెరిచి ఉన్న ప్రతి పాత్ర, మూత వేయబడి తెరిచిన ప్రతి పాత్ర అభ్యంతరం కనుక దేనికోసం తెరవబడు, లోకడు మూత వేసుకోమని మనవి చేసి వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మూత వేయబడి తెరిచిన ప్రతి పాత్ర అపేత్రం కనుక తండ్రి, ఎవరైతే వాళ్ళు మూత వేయబడుకుంటున్నారో, ఆత్మ విషయాల్లో మూత వేయబడగా శరీర విషయాల్లో మూత వేసుకుంటూ నిన్ను కలిగిన జీవితం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వివరములకు పాస్టర్ జే శామ్యూల్, లంకర్ కలగుంట, బేచస్తా ఫెలోషిప్ చర్చ్ మినిస్ట్రీస్, బేతెస్తా ప్రార్థనా మందిరం, 1-57 అడ్డాడ, పామర మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 99634008233.